అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో మనం 10వ తరగతి తెలుగు వాచకం నుండి ప్రథమ భాష నుండి 2వ పాఠం ఎవరి భాష వారికి వినసొంపు అనే పాఠం నుండి మనం భాషాంశాలు పదజాలంలో భాగంగా అంటే భాషాంశాలు వ్యాకరణంలో భాగంగా భాషాంశాలలో పదజాలంలో ఏమి ఇచ్చారో చూద్దాము. వాటిని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. అయితే ఇక్కడ చూద్దాము, మొట్టమొదటిగా పదజాలంలో మనకి కింది వాక్యాలను సొంత అంటే కింది పదాలను సొంత వాక్యాలలో రాయండి అని ఇచ్చాడు. అది చూద్దాము. ఇక్కడ ఫస్ట్ బిట్ లో ఫస్ట్ది నేను సొంత వాక్యాలు అని ఇక్కడ రాయడం జరుగుతుంది. సొంత వాక్యాలు ఇందులో మొట్టమొదటిది మనకి పసందు అని ఇచ్చాడు. పసందు అంటే అందరికి తెలిసిన విషయమే, ఏదైనా మనం ఒక సొంత వాక్యం రాసేటప్పుడు దాని అర్థం కూడా తెలుసుకుంటే బాగుంటుంది. పసందు అంటే చాలా ఇష్టము అని అర్థము. అయితే దీన్ని ఇప్పుడు మనకి ఆ పదానికి అర్థం తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం దాన్ని సొంత వాక్యాల్లోకి అంటే సొంతంగా వాక్యంలోనికి ఒక వాక్యాన్ని మనం కూర్చోవచ్చును దానికి. అయితే ఇష్టము అన్నప్పుడు మా అమ్మ చేతి వంట నాకు ఎంతో ఇష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఈ పసందు అనే దానికి నేను నా సొంత మాటల్లో ఈ విధంగా రాస్తున్నాను. పసందుని నా సొంత మాటల్లో ఎలా రాస్తున్నాను, మా అమ్మ చేసిన మిఠాయిలు అంటే అందరికి తెలుసు కదా స్వీట్స్ నాకు చాలా పసందుగా ఉంటాయి. మిఠాయిలు అంటే నాకు చాలా పసందు. మిఠాయిలు అంటే నాకు చాలా పసందు అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ సెకండ్ ఏమి ఇచ్చాడు, రమ్యము అని ఇచ్చాడు. రమ్యము అంటే దాని అర్థం ఏంటి, మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఆ పదానికి అర్థం. రమ్యము అంటే అందమైనది అని అర్థం, అవునా. అయితే నాకు చాలా చాలా అంటే ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం. చాలా అందంగా కూడా ఉంటుంది ప్రకృతి. ఎలా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, రమణీయంగా రమ్యంగా ఉంటుంది అని కూడా రాయొచ్చు. అయితే నేను నా సొంత మాటల్లో రాస్తున్నాను. ఏమని రాస్తున్నాను, మా మిద్ద మీద ఉన్నటువంటి తోట చాలా రమ్యంగా ఉంటుంది అంటే చాలా అందంగా ఉంటుంది, నాకు అది చాలా అందంగా కనిపిస్తుంది అని అర్థం. నా మాటల్లో రాస్తున్నాను, మా ఇంటి మిద్దె మీది తోట చాలా రమ్యంగా ఉంటుంది. ఈ విధంగా నేను నా సొంత మాటల్లో రాసుకోవడం జరిగింది. ఎప్పుడు రాసుకోవడం జరుగుతుంది ఈ విధంగా, ఆ పదానికి మనకి సరి అయినటువంటి అర్థం తెలిసినట్లయితే మనం ఆ పదానికి సొంత మాటల్లో ఎన్ని రకాలైన వాక్యాలైనా రాసుకోవచ్చు మనం. అయితే మూడవది ఏమిచ్చాడు మనకి, ఇక్కడ క్షేత్రము అని ఇచ్చాడు. క్షేత్రము అంటే ఏంది, పుణ్యతీర్థము లేదా పుణ్యక్షేత్రము లేదా గుడి లేదా మంచి నది అంటే నదిలు పక్కనే కదా గుళ్ళు కూడా ఉండేవి, అలాంటి ప్రదేశాలని క్షేత్రము అంటారు, పుణ్యస్థలము అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ నా సొంత మాటల్లో రాస్తున్నాను, క్షేత్రము అంటే ఉత్తరాదిన పుణ్యక్షేత్రాలలో ఉత్తరాదిన ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలలో కాశీక్షేత్రం అనేది చాలా విశిష్టమైనది. ఈ విధంగా సొంత మాటల్లో మనం వీటిని పదాలు ఇచ్చినటువంటి పదాలను సొంత మాటల్లో రాయగలుగుతాం. ఇక నెక్స్ట్ నానార్థాలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీకు చెప్పాను నేను, నానార్థాలు అంటే ఏంది, నానా అంటే అనేక రకాలైన అని అర్థము. మరి అర్థాలు అంటే అనేక రకాలైనటువంటి అర్థాలను నానార్థాలు అంటారు. అంటే ఏంటో చూద్దాం. అర్థాలు నానార్థాలు సెకండ్ బిట్ మనకి ఏమి ఇచ్చాడు, నానార్థాలు
పదాల్లో ఇక్కడ చూడండి మనకి ఒకటి కవి అని ఇచ్చాడు కవి అంటే నామార్థాలు చూడండి కవి అంటే కావ్యం రాసిన వాడు అని కూడా మనం చెప్పవచ్చును కావ్యం రాసిన వాడు ఇంకా శుక్రుడు శుక్రుడు నీటి కాకి అని మనం వీటికి నామార్థాలు ఉన్నాయన్నమాట ఇలాంటి అర్థాలు అనేవి రావడం జరుగుతుంది అదే విధంగా సెకండ్ వన్ ఏమ ఇచ్చాడు మనకి క్షేత్రం అని ఇచ్చాడు ఆల్రెడీ మనకి సొంత వాక్యాల్లో ఇచ్చాడు నామార్థాల్లో కూడా ఇచ్చాడు అంటే దీనికి అర్థం తెలియాలి అని చెప్పి ఇవ్వడం జరిగిందన్నమాట ఇక్కడ చూడండి పుణ్యక్షేత్రం ఇందాక సొంత వాక్యాలు రాసేటప్పుడు చెప్పాను కదా పుణ్యక్షేత్రాలని క్షేత్రం అని కూడా అంటారు అని అయితే పుణ్యక్షేత్రము భార్య వరమడి వరమడి ఈ విధమైనటువంటి నానార్థాలు ఉండడం జరుగుతుంది అంటే ఈ పదాలకి నానార్థాలు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది పర్యాయ పదాలు అంటే ఏంది ఒక పదాన్ని ఈ విధంగా కూడా పలకవచ్చు అని చెప్పేది పర్యాయ పదం అంటే మరొక పేరుతో పిలిచేదాన్ని పర్యాయ పదము అంటారు అయితే పర్యాయ పదాలను కూడా చూద్దాం థర్డ్ బిట్ నానార్థాలు కూడా మీకు అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అండ్ థర్డ్ బిట్ పర్యాయ పదాలు హిందీలో అయితే పర్యాయవాచక శబ్ద అంటారు పర్యాయ పదాలు ఇక్కడ ఏమిచ్చారు మనకి ఇల్లు గృహం ఇల్లు గృహం వీటిని ఇంకా ఏమని పిలవచ్చు అని అడిగాడు అయితే దీన్ని మనం సదనము అని పిలవచ్చు సదనము అంటే కూడా ఇల్లే గేహం అని కూడా పిలవచ్చు దేహం కాదు గేహం అని కూడా పిలవచ్చు అండ్ రెండోది పొగడ్త పొగడ్త స్తోత్రం అయితే ఇక్కడ పొగడ్త స్తోత్రాన్ని మళ్ళీ ఇంకా ఏ విధంగా పిలుస్తారట ప్రశంస అని కూడా పిలవడం జరుగుతుంది ప్రశంస ఈ విధంగా పర్యాయ పదాలు ఉండడం జరుగుతుంది నెక్స్ట్ మనకిచ్చినటువంటి అంశము కింది వాక్యాల్లో గీత గీసినటువంటి పదాలకు ప్రకృతులకి ఇస్తే వికృతులు రాయమన్నాడు వికృతులు ఇస్తే ప్రకృతులు రాయమన్నాడు కాబట్టి ప్రకృతులు ఇచ్చాడు ఇక్కడ ప్రకృతులకి వికృతులను మనం రాయడం జరుగుతుంది చూద్దాం ఫోర్త్ బిట్ ప్రకృతి వికృతులు అనే హెడ్డింగ్ పెడుతున్నాను నేను ఇక్కడ ప్రకృతి వికృతులు అయితే నేను ఇక్కడ పూర్తిగా వాక్యం మొత్తం రాయడం లేదు వాక్యాన్ని చదువుతాను వాక్యాన్ని చదివిన తర్వాత అక్కడ గీత సరే ఓకే వాక్యాన్ని రాస్తాను వాక్యాన్ని రాస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా మీ వ్యాసాలలో తెలంగాణ ప్రాంతీయ భాష ఇక్కడ చూడండి ఇది అండర్లైన్ చేయడం జరిగింది భాషకి కనిపిస్తూ ఉన్నది అంటే ఇక్కడ చూడండి మీ వ్యాసాల్లో అంటే మీరు రాసినటువంటి వ్యాసాలలో తెలంగాణ ప్రాంతీయ భాష ఎందుకంటే అతడు రాసినటువంటి వ్యాసాలు అంటే ఎవరైతే రాయడం వ్యాసాలు రాయడం జరిగిందో అతడు తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి అతడు రాసినటువంటి వ్యాసాలన్నీ తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉందట భాష అనేదానికి ఇక్కడ చూడండి భాష అనేదానికి వికృతి పదం తీసుకున్నట్లయితే గీత గీసిన పదానికి అన్నాడు కదా భాష అనేది రావడం జరుగుతుంది ఇది ప్రకృతి వికృతి అండ్ సెకండ్ వన్ నాది ప్రజా కవిత కదా నాది ప్రజా కవిత కదా ఇక్కడ చూడండి ప్రజా కవిత కదా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే కవిత అనే దానికి అండర్లైన్ చేశారు కవిత అనే దానికి వికృతి పదము కవిత అయితే ఇక్కడ చూద్దాము కవిత ప్రకృతి అయితే
వికృతి కైత ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ మా అమ్మమ్మ రోజు కథ చెబుతుంది మా అమ్మమ్మ రోజు కథ చెబుతుంది చెబుతుంది అయితే ఇక చూడండి కథ ఇక్కడ అండర్లైన్ వికృతి పదం ఇవ్వడం జరిగింది కథ కథకి ప్రకృతి పదం ఏంటి నేను చెప్పాను ఇంతక ప్రకృతి ఇస్తే వికృతి రాయాలి వికృతి ఇస్తే ప్రకృతి రాయాలి అని కథ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కథ అని కూడా మనం రాయవచ్చు అంటే కథకి ప్రకృతి పదము కథ నెక్స్ట్ కూరగాయలు అమ్మే ఇంటి మాటల్లో తెలుగు నుడి కనిపిస్తుంది కూరగాయలు అమ్మే ఇంటి మాటల్లో ఇంటి అనే పదానికి అండర్లైన్ చేయడం జరిగింది ఇంటి మాటల్లో తెలుగు నుడి కనిపిస్తుంది తెలుగు నుడి కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇంటి కూరగాయలు అమ్మే ఇంటి మాటల్లో తెలుగు నుడి కనిపిస్తుంది యువతి ఇంటి ఇంటి అంటే ఏంటి ఇక్కడ యువతి ప్రకృతి వికృతులు ఇవ్వడం జరిగింది దాని తర్వాత మనకి వ్యుత్పత్తి అర్థాలు దాని తర్వాత ఇచ్చిన బిట్ ఏంటి వ్యుత్పత్తి అర్థాలు అర్థం అనేది ఎక్కడ నుంచి పుట్టింది అనేది తెలుసుకోవడానికి వ్యుత్పత్తి అర్థము అని అంటాము అంటే ఏదైనా ఒక పదము ఎక్కడ నుంచి మొదలైంది అంటే ఏ విధంగా దాని అర్థం ఏంటి దాని అర్థం యొక్క పుట్టుక వ్యుత్పత్తి అంటే ఏంది ఉత్పత్తి అంటే ఏంది అసలు యాక్చువల్లీ ప్రొడక్షన్ అనే కదా ఉత్పత్తి అర్థాలు ఉత్పత్తి అర్థాలు ఉత్పత్తి అర్థాలు అయితే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సెంటెన్స్ రూపంలో ఇచ్చాడు అజ్ఞా అంటే దాని యొక్క పుట్టుక అనేది ఎక్కడ ఉందో అది ఇచ్చాడు అనమాట దాని ఉత్పత్తి అర్థం ఏంటో మనం రాయాలి అజ్ఞానం అనేది అంధకారాన్ని అంధకారాన్ని తొలగించువాడు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఎవరు గురు ఎందుకంటే అంధకారం అంటే చీకటి అజ్ఞానము దేంతో పోల్చబడింది ఇక్కడ చీకటితో పోల్చబడింది చీకటిలో మనకి ఏది కనిపించదు ఎక్కడ వెళ్ళలేము అలాగే మన మనసు చుట్టూ మన మెదడు చుట్టూ అజ్ఞానం అనేది అజ్ఞానంతో మూసుకుపోతే కళ్ళు కనిపించవు అంటే మన ఆలోచన సరిగ్గా పనిచేయదు ఆ అజ్ఞానం అనే అంధకారం ఆ చీకట్లో ఉన్నటువంటి మనల్ని బయటకి తీసుకురాగలిగేటటువంటి వ్యక్తి ఎవరు గురువు అంటే ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాడు గురువు మంచి మార్గంలో మనల్ని నడిపించేవాడు గురువు కాబట్టి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఎవరు అని అంటే ఇక్కడ ఏం చెప్పాలి గురువు అదేవిధంగా భాషింపబడినది భాషింపబడినది అంటే జీవించబడేది అని అనుభవం అన్నమాట ప్రాణం ఉన్నది అని అర్థం ఎప్పుడు ప్రాణం ఉంటుంది అందరి దగ్గర అది ఉన్నట్లయితే అందరిలో అది ఉన్నట్లయితే ప్రతి నాలుక పైన ఉన్నట్లయితే ప్రతి చోట ఉన్నట్లయితే దాన్ని భాషింపబడము అంటారు భాషింపబడినది ఏంటి అంటే నాశనము లేనిది అని అర్థం భాషింపబడినది అంటే ఏంటి నాశనం లేనిది అని అర్థం దీన్ని భాష భాషింపబడినది ఏది
భాష ఈ విధంగా విపత్తి అర్థాలు ఇవ్వడం జరిగింది ఈ అన్ని అంటే ఈ ఎవరి భాష వారికి వినసంపు పాఠంలో ఇచ్చినటువంటి భాషాంశాలు పదజాలంలో భాగంగా ఇచ్చినటువంటి సొంత వాక్యాలు కానీ నానార్థాలు కానీ పర్యాయపదాలు కానీ లేదా ప్రకృతి వికృతులు కానీ అయినా ఇంకా ఉత్పత్తి అర్థాలు కానీ ఇవన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు